రాయదుర్గం పురపాలక సంఘంలో లక్షలు వెచ్చించి చెత్తను తరలించేందుకు కొన్న పాత వాహనాలు మూలన పడ్డాయి. చిన్న చిన్న రిపేర్లు చేయించినా ఆ వాహనాలు పనిచేస్తాయి. అయితే ఎందుకు ఏ కారణమో తెలియదు కానీ మూలన పడి ఉన్నాయి. ఇప్పుడు కొత్త కొత్త వాహనాలు కొనాలని మున్సిపాలిటీ పరంగా నిర్ణయాలు తీసుకున్నారు. అదే పాత వాహనాలు రిపేర్లు చేయించి పట్టణ ప్రజలకు భారం పడకుండా మున్సిపాలిటీ ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వీటిపై కార్మిక సంఘాలు, సిపిఎం, సిపిఐ, ఇతర ప్రజా సంఘాలు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజాధనంతో కొన్న వాహనాలు ఎలా మూలన పడ్డాయో చూడండి. ఏమన్నా పని మాట్లాడు.